హలో, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక చాలామంది ఏంటంటే పిఎఫ్ ఇత్రా కోసం అని చెప్పేసి కేవైసీలో బ్యాంక్ డీటెయిల్స్ అనేవి, ఓకేనా, సో బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేస్తుంటారండి. కొంతమంది హెచ్డిఎఫ్సి అని చెప్పేసి, ఎస్బీఐ అని చెప్పేసి, ఇట్లా సమ్ బ్యాంక్స్ అనేవి యాడ్ చేస్తుంటారు. వాటిలో పేమెంట్స్ బ్యాంక్స్ అండి, ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పేటిఎం ఉంది కదా, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ని కూడా కొంతమంది యూజ్ చేస్తూనే ఉండే ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే మనకి ఇంతకుముందే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఈపీఎఫ్ అనేది ఒక సర్క్యులర్ కూడా జారీ చేసిందనమాట. ఈ యొక్క పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో, సో దీన్ని మీరు అంచగా పిఎఫ్ ఇతరాలు కూడా వాడుకోవచ్చు, సో మీరు దీన్ని లింక్ చేసుకొని మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంతకుముందు సర్క్యులర్లో చెప్పింది. దాని గురించి మనం క్లియర్గా లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, ఓకేనా, ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసిందంటే ఈ యొక్క పేటిఎం పేమెంట్స్ బ్యాంక్స్ కానీ ఉండి అట్లాగే వాడిని 29వ నుంచి, ఫిబ్రవరి 29, 2024 నుంచి బ్యాన్ చేశారు. ఈ విషయం నాకు తెలిసి చాలామంది తెలిసే ఉంటుంది. ప్రస్తుతం మనకి న్యూస్ కూడా స్క్రోల్ అవుతూ ఉంది, చాలామందికి మెయిల్స్ కూడా వచ్చే ఉంటాయి. ఫిబ్రవరి 29 నుంచి ఈ యొక్క పేమెంట్స్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఉండి వాడిసంగానే నిలిపివేస్తున్నామని చెప్పేసి. ఓకే, అయితే మనకి అఫీషియల్గా ఆర్బీఐ కూడా ఇట్లా ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా జనవరి 31, 2024 ఒక ప్రెస్ నోటీస్ కూడా రిలీజ్ చేసిందనమాట. ఇట్లా మేము ఒక కంప్లైంట్స్ సిస్టమ్ ఆడిట్ని మేము నిర్వహించాము. ఆడిట్లు ఏంటంటే పేటిఎమ్ కొన్ని అగెన్స్ట్ రూల్స్ అగెన్స్ట్గా కొన్ని రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వకుండా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తుందని చెప్పేసి ఆడిట్లో వీళ్ళు అయితే దొరికిపోయారండి, ఓకేనా. సో దీని కారణంగా అంటే సెక్షన్ 35A యాక్ట్ 1949 ప్రకారం ఏంటంటే సమ్ డేస్ బ్యాన్ చేస్తారన్నమాట, ఫిబ్రవరి 29, 2024 నుంచి. సో ఈ వాయిస్ ఏవైతే ఉన్నాయో పనిచేయవు, ఓకేనా. సో అక్కడ నుంచి మీరు వాయిస్లో అమౌంట్ యాడ్ చేయడం కానివ్వండి, అక్కడ నుంచి పంపించడం కానివ్వండి, ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ అనేవి చేయలేరన్నమాట. అయితే ప్రీవియస్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాకు తెలిసి వాలెట్లో అమౌంట్ ఉంటుంది, అట్లాంటి అమౌంట్ ప్రస్తుతం ఉన్న అమౌంట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఫిబ్రవరి 29 నుంచి కొత్తగా మీరు వాయిస్లోకి అమౌంట్ని జోడించడం కానివ్వండి, అట్లా పంపించడం ఇట్లాంటివన్నీ చేయలేరన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఓకేనా. అయితే ఇదే ప్రాబ్లం అనేది మనకేంటంటే 2022లో కూడా, మార్చి 11, 2022 కూడా పేటిఎం మీద ఇదే యాక్షన్ అయితే ఆర్బీఐ తీసుకుందనమాట, ఓకేనండి. ఇదే సెక్షన్ అనమాట 1949 సెక్షన్ని వీళ్ళైతే అమలు చేశారన్నమాట. మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే అమలు చేశారు. ఇది కొన్నాళ్ళు నడుస్తుంది ఇది, ఓకేనా. సో మళ్ళీ ఏదైనా అప్డేట్ వస్తే మీకు తెలియపరుస్తాను. అయితే చాలామంది పిఎఫ్ ఖాతాదారులు అంటే ఈ అకౌంట్స్ని జోడించే ఉంటారు, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ని మీ యొక్క పిఎఫ్ ఖాతాకి జోడించే ఉంటారు కదా. అయితే మీరు వెంటనే దాన్ని రిమూవ్ చేయండి, ఓకేనా. ఉంచుకుంటే ఎట్లాంటి ఇబ్బంది లేదు, బట్ మీరు ఏదైనా పిఎఫ్ విత్డ్రా చేయాలంటే కనుక సో ఇబ్బందులు పడతారన్నమాట, ఓకేనా. అమౌంట్ అనేది మీ బ్యాంకు ఖాతాలోకి అంటే పేమెంట్ బ్యాంక్స్లోకి రాదు, ఈ విషయాన్ని మీరు గమనించాలి, ఓకేనా. అందుకే మీరు ఏదైనా లావాదేవీ చేద్దాము, మీరు పిఎఫ్ విత్డ్రా చేద్దాము అనుకుంటే కనుక 29 నుంచి మీరు వెంటనే బ్యాంక్ అకౌంట్ని మార్చుకోండి. ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఎనీ పేటిఎం తప్పించి ఏ బ్యాంక్ అకౌంట్నైనా మీరైతే లింక్ చేసుకొని పిఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు. బట్ పేటిఎంను యూజ్ చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు, ఈ విషయాన్ని గమనించాలి. ప్రతి ఒక్కరికి విషయం తెలియాలి అన్న ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను అనమాట, ఓకేనా. చూసారు కదా, ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో చెప్తున్నానండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, ఎవరో ఒకరికి ఉపయోగపడే అవకాశం ఉంది. సో వెంటనే మీరు ఈ యొక్క పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దీన్ని మార్చుకోండి, ఓకేనా. అందరూ కూడా మార్చుకుంటారు. ఇంకా దీని మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే రెండు విషయాలు మీరు మరీ తెలుసుకునే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండి ఆడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.